చిత్తారుల మండలం చెవిటికల గ్రామం రైతులం. అయితే మాకు పంపింగ్ స్కీము ఎత్తిపోతల పథకం కింద గవర్నమెంట్ వారు 1967 శంకుస్థాపన చేసి మాకు నీరు అందించడానికి చాలా సహకారం జరుగుతుంది, జరిగినది కూడా. అయితే ఇప్పుడు జరుగుతున్న ఫస్ట్లో 500 ఎకరాలు మాత్రమే నీరు అందగలిగినది. కానీ ఈ పంపింగ్ స్కీమ్కు తర్వాత కొన్ని కొన్ని మరమ్మతులు వచ్చాయి. ఈ మరమ్మతులు గవర్నమెంట్ వారు కూడా వాళ్ళే ఖర్చులు వరించి చేపించి ఉన్నారు కొంతకాలము. ఇదివరకు కొంతకాలంగా కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలు పైర్లు కూడా ఆగిపోయినాయి. కొంత స్కీమ్ ఏది మేనేజ్మెంట్ తేడా కానీ మోటార్ల తేడా కానీ కొంత 2 సంవత్సరాలు ఇతర పైర్లు వేసుకున్నాము. ఈ మధ్యకాలంలో మళ్ళీ అవన్నీ సక్రంగా ఇదయ్యి ఈ స్కీమ్ అభివృద్ధి చేశారు. మోటార్లు లైనింగ్ అన్నీ ఇచ్చేసి అభివృద్ధి చేశారు. అక్కడి నుంచి నీళ్ళ ఇబ్బంది లేకుండా పంటలు పండుతున్నాయి. ఈ రిపేర్లు చేపించిన తర్వాత సాగు పెరిగి సుమారు అంతకుముందు 450 ఎకరం సాగు అయ్యేది, ఇప్పుడు కనీసం 750 ఎకరానికి కూడా సాగు నీరు అందుతుంది. ఈ అటున్న పంటలు కూడా సస్యాములుగా బాగా పండుతున్నాయి. వరి ఈ రైతులు కూడా ఈ పంటలు చూసి చాలా ఆనందంగా ఉన్నారు. రైతులకు, రైతు సన్నకారు రైతులకు కూడా ఇవాళ రోజున పనులు బాగా ఉన్నవి. ఎటు పోవాల్సిన పని లేకుండా గ్రామంలోనే నివసిస్తూ, గ్రామంలోనే ఉండేటువంటి ఈ భూముల్లో పని చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా రైతులకు కూడా ఖర్చులకు నిమిత్తము ఎకరానికి 1000 రూపాయల చొప్పున సంఘం తరఫున వసూలు చేసి, రైతు సంఘం తరఫున వసూలు చేసి ఆ నిధుల్ని మళ్ళా మోటార్ చిన్న చిన్న రిపేర్లకు కానీ, డ్రైవ్ ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటరు లస్కర్కి జీతాలు ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి చెవిటికల పంపింగ్ స్కీమ్ కింద మాకు చాలా అభివృద్ధిగా పంటలు పండుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నది రైతులకు, మాకు అందరికీ. దీని పనుసొచ్చింది 21 లక్ష. బాగుందండి, రైతులు అందరం బాగానే ఉండమండి.